అకౌంట్లో ఉన్న ఫోన్ నెంబర్స్ అన్నిటినీ, ట్రెసిమ్లో ఉన్నవి, ఫోన్ కాంటాక్ట్లో ఉన్నవన్నీ జీమెయిల్లోకి ఎలా ఫార్వర్డ్ చేయాలో చూద్దాం. జీమెయిల్లో మీ కాంటాక్ట్స్ అన్నీ సేవ్ చేసి పెట్టుకుంటే ఎప్పటికీ భద్రంగా ఉంటాయి. ఆల్రెడీ మీ మొబైల్లో కొన్ని నెంబర్స్ ఉంటాయి కదా, వాటిని ఎలా జీమెయిల్లోకి ఫార్వర్డ్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ముందుగా కాంటాక్ట్ ఓపెన్ చేసి చూడండి, కాంటాక్ట్స్ అనే లిస్ట్ వచ్చాయి కదా. ఇక్కడ రైట్ సైడ్ 3 డాట్స్ ఉన్నాయి కదా, క్లిక్ చేస్తాం. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ అని చూడండి, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు చూడండి నా జీమెయిల్లో అకౌంట్ ఉన్నాయి. జీమెయిల్లో నుంచి ఫోన్ కాంటాక్ట్లోకి, ఎస్టీ కార్డులోకి, దేంట్లోకైనా సింక్ చేసుకోవచ్చు. ఫోన్ స్టోరేజ్ కానీ ఫోన్ కాంటాక్ట్స్ కానీ సింక్ చేయాలనుకున్నాం. ఫోన్ కాంటాక్ట్స్ సెలెక్ట్ చేద్దాం. నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, జీమెయిల్ అలా ఫోన్ స్టోరేజ్ ఎస్టీ కార్డులోకి ఎక్కడికి ఫార్వర్డ్ చేయాలో, కాపీ చేయాలో అడుగుతుంది. మనకి జీమెయిల్లో కావాలి కాబట్టి ఆల్రెడీ అది జీమెయిల్ ఉంది, లేదంటే ఎస్టీ కార్డులో కాబట్టి ఎస్టీ కార్డులోకి చేసుకోవచ్చు. జీమెయిల్కి చేసుకుని క్లిక్ చేసామనుకోండి, జీమెయిల్ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్. ఒకటే ఉందంటే, నేను ఆల్రెడీ నేను అన్నీ జీమెయిల్ అకౌంట్లో చేసినాను కాబట్టి అయిపోయింది. ఇది ఒకటే ఉంది దాంట్లో, మీకు అన్ని లిస్ట్ ఉంటాయి కదా, అన్నీ సెలెక్ట్ చేసుకొని ఓకే ట్యాప్ చేశారంటే దాంట్లోకి సింక్ అయిపోతుంది. కాపీ కాంటాక్ట్ సక్సెస్ఫుల్లీ కాపీడ్ ఫోర్ కాంటాక్ట్స్. ఇలా మన మొబైల్లో ఉండే కాంటాక్ట్స్ అన్నిటిని అక్కడ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఓన్లీ జీమెయిల్లో ఉండే అకౌంట్ కాంటాక్ట్స్ మాత్రమే డిస్ప్లే కావాలనుకుంటే ఎలా చేయాలంటే, రైట్ సైడ్ 3 డాట్స్ ట్యాప్ చేసి కాంటాక్ట్ టు డిస్ప్లే అని చూడండి, సెకండ్ వన్ అది సెలెక్ట్ చేసుకోండి. చూడండి పైన ఏమో ఆల్ అని ఉంటుంది. సరే, ఆల్ అంటే జీమెయిల్లో ఉండేవి చూపిస్తాయి, వాట్సాప్లో ఉండేవి చూపిస్తాయి, సిమ్లో ఉండేవి, రఘుకే సిమ్ అని చూడండి, ఆ సిమ్లో ఉండేవి చూపిస్తాయి, ఫోన్లో లిస్ట్ అయినవి చూపిస్తాయి. అలా వద్దు, మనకి ఓన్లీ వాట్సాపే కావాలా లేదా సిమ్లోయే కావాలి లేదా జీమెయిల్లో కావాలనుకుంటే ఏది కావాలో సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను జీమెయిల్లో సెలెక్ట్ చేస్తాను, అంటే మనం జీమెయిల్లో సింక్ చేసినవన్నీ ఇక్కడ కనిపిస్తాయన్నమాట. లేదనుకుంటే వాట్సాప్లోకి కంపారా, వాట్సాప్ సెలెక్ట్ చేసుకుంటే ఈ వాట్సాప్లో ఉండే లిస్ట్ అనమాట. ఇలా మనకి ఏవి మనకు కనిపించాలో అలా మనం సెట్ చేసుకోవచ్చు. ధన్యవాదాలు.